జగన్మోహన్ రెడ్డిని రాయితో కొట్టిన గుర్తు తెలియని వ్యక్తి. వెంటనే షాకింగ్గా ఉంది కదా, పక్కన ఫోటో పెడతాను చూడండి. జగన్ కరెక్ట్గా నెత్తి మీద కొట్టేశాడు, ఎవడు కొట్టేశాడు ఇక్కడ. నేను ముందు అనుకున్నా నిజంగా గుర్తు తెలియని వ్యక్తి రాయిచ్చి కొట్టాడా లేకపోతే ఏదైనా ప్లానా అని చెప్పేసి అని. నాకు అర్థమైంది అంటే ఇది కూడా గతంలో మనం చూసాం కదా, కోడిగత్తి డ్రామా, బాబాయ్ మర్డర్ కేసు అలాంటిదే. లేకపోతే అంత సాహసం ఎవడు చేయడు. నిజంగా ఇది డ్రామా కాకపోతే ఒక ముఖ్యమంత్రి పైన రాయితో కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉండదు. అంత ధైర్యం ఎవడో చేయని కూడా చేయడు కదా. వార్త ఏంటో చదివి వినిపిస్తాను ఒకసారినండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్పై రాయి వేసిన గుర్తు తెలియని వ్యక్తి, సింగనగర్లో పర్యటిస్తున్న జగన్పైకి రాయి వేసిన గుర్తు తెలియని వ్యక్తి, జగన్ తలకు స్వల్ప గాయం, ఆ గాయం కూడా ఇక్కడ ఎత్తున బాగా చూడండి. మొత్తానికైతే మరో డ్రామా మొదలుపెట్టారు. జగన్పై దాడి, రాళ్లతో కొట్టారు, చంపేయాలనే ప్రయత్నిస్తున్నారు, రేపించి సాక్షిలో మామూలుగా ఉండదు, ఇదే న్యూస్ వస్తూ ఉంటుంది, ఇదే వార్తని ప్రచారం చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రచార పెచ్చ మామూలుగా ఉండదు. గతంలో మనం చూసాం కదా అసలు కోడికత్తి దాడి జరగనే జరగల. జరుగుంటే కనుక ఇప్పటికొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఒక గాయం అయిందనుకో, ఆ గాయం మాయనిపోయినా కానీ ఆ గాయం తాలూకా మచ్చ అయితే మానిపోదు, మచ్చ అలాగే ఉంటుంది. ఒకవేళ చేయి మీద తగిలినా, కని మీద తగిలినా, ఎక్కడ తగిలినా కానీ ఆ గాయం తాలూకా మచ్చ అలాగే ఉంటుంది. కానీ ఇవాళ వరకు కూడా తన పైన జరిగిన కోడికత్తి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన, ఆ గాయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవాళ కూడా చూపించలా, చెప్పాలనుకో చూపించడం కూడా చూపించవచ్చు. నిజంగా గాయం జరుగుంటే కనుక చూపించవచ్చు. వాస్తవానికి కోడికత్తి దాడి కూడా ఒక అబద్ధమే. అది ఇప్పుడు కూడా అలాంటిదే, ఇప్పుడు కూడా అలాంటిదే. ఎన్నికలు మొదలైనవి కదా, మరొక స్టంట్ మాట ఇది. ఇది కూడా ఒక వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, లేదంటే వాళ్ళ ప్లానింగ్ కావచ్చు. నేనైతే వాళ్ళ ప్లానింగ్ అని అనుకుంటా. కావాలని తన పైన తానే దాడి చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇది వాస్తవం. దీనిపైన మరి ఎలాంటి కుట్ర ఉండదు, తేలని కూడా తేలదు. అది మనం గతంలో చూసాం కదా. కాబట్టి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని సొల్లు డ్రామాలు చేసినా, ఎలాంటి డ్రామాలు ఎన్ని చేసినా కానీ ప్రజలైతే నీ మాట నమ్మరు, గుర్తుపెట్టుకో బాగా. జగన్మోహన్ రెడ్డిని రాయితో కొట్టిన గుర్తు తెలియని వ్యక్తి. వెంటనే షాకింగ్గా ఉంది కదా, పక్కన ఫోటో పెడతాను చూడండి. జగన్ కరెక్ట్గా నెత్తి మీద కొట్టేశాడు, ఎవడు కొట్టేశాడు ఇక్కడ. నేను ముందు అనుకున్నా నిజంగా గుర్తు తెలియని వ్యక్తి రాయిచ్చి కొట్టాడా లేకపోతే ఏదైనా ప్లానా అని చెప్పేసి అని. నాకు అర్థమైంది అంటే ఇది కూడా గతంలో మనం చూసాం కదా, కోడిగత్తి డ్రామా, బాబాయ్ మర్డర్ కేసు అలాంటిదే. లేకపోతే అంత సాహసం ఎవడు చేయడు. నిజంగా ఇది డ్రామా కాకపోతే ఒక ముఖ్యమంత్రి పైన రాయితో కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉండదు. అంత ధైర్యం ఎవడో చేయని కూడా చేయడు కదా. వార్త ఏంటో చదివి వినిపిస్తాను ఒకసారినండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్పై రాయి వేసిన గుర్తు తెలియని వ్యక్తి, సింగనగర్లో పర్యటిస్తున్న జగన్పైకి రాయి వేసిన గుర్తు తెలియని వ్యక్తి, జగన్ తలకు స్వల్ప గాయం, ఆ గాయం కూడా ఇక్కడ ఎత్తున బాగా చూడండి. మొత్తానికైతే మరో డ్రామా మొదలుపెట్టారు. జగన్పై దాడి, రాళ్లతో కొట్టారు, చంపేయాలనే ప్రయత్నిస్తున్నారు, రేపించి సాక్షిలో మామూలుగా ఉండదు, ఇదే న్యూస్ వస్తూ ఉంటుంది, ఇదే వార్తనే ప్రచారం చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రచార పెచ్చ మామూలుగా ఉండదు. గతంలో మనం చూసాం కదా అసలు కోడికత్తి దాడి జరగనే జరగల. జరుగుంటే కనుక ఇప్పటికొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు ఒక గాయం అయిందనుకో, ఆ గాయం మాయనిపోయినా కానీ ఆ గాయం తాలూకా మచ్చ అయితే మానిపోదు, మచ్చ అలాగే ఉంటుంది. ఒకవేళ చేయి మీద తగిలినా, కని మీద తగిలినా, ఎక్కడ తగిలినా కానీ ఆ గాయం తాలూకా మచ్చ అలాగే ఉంటుంది. కానీ ఇవాళ వరకు కూడా తన పైన జరిగిన కోడికత్తి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన, ఆ గాయానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇవాళ కూడా చూపించలా, చెప్పాలనుకో చూపించడం కూడా చూపించవచ్చు. నిజంగా గాయం జరుగుంటే కనుక చూపించవచ్చు. వాస్తవానికి కోడికత్తి దాడి కూడా ఒక అబద్ధమే. అది ఇప్పుడు కూడా అలాంటిదే, ఇప్పుడు కూడా అలాంటిదే. ఎన్నికలు మొదలైనవి కదా, మరొక స్టంట్ మాట ఇది. ఇది కూడా ఒక వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, లేదంటే వాళ్ళ ప్లానింగ్ కావచ్చు. నేనైతే వాళ్ళ ప్లానింగ్ అని అనుకుంటా. కావాలని తన పైన తానే దాడి చేయించుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇది వాస్తవం. దీనిపైన మరి ఎలాంటి కుట్ర ఉండదు, తేలని కూడా తేలదు. అది మనం గతంలో చూసాం కదా. కాబట్టి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని సొల్లు డ్రామాలు చేసినా, ఎలాంటి డ్రామాలు ఎన్ని చేసినా కానీ ప్రజలైతే నీ మాట నమ్మరు, గుర్తుపెట్టుకో బాగా.